Cloud logistics को भी कंप्यूटर लॉजिस्टिक्स, क्लाउड लॉजिस्टिक्स को कंप्यूटर लॉजिस्टिक्स। प्रॉब्लम क्लाइंट एक और सर साम नॉर्मल पार्टिसिपेंट्स बेटर। हरे कृष्ण अंडी, ఫస్ట్ మనం ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావుం విష్ణుపాదాయ కృష్ణపేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి, వినపడుతుందా మాతాజీ? ఈ రోజు మన టాపిక్ ఏంటండి, తెలుసా అందరికి? ఈ రోజు మనం ఏం చర్చిస్తున్నాము? నరసింహస్వామి నరసింహస్వామి హారతి. మన ఇస్కాన్ సాంప్రదాయంలో ఖచ్చితంగా అందరూ ఉదయం సాయంత్రం మళ్ళీ నైటు మనం ఖచ్చితంగా నరసింహారతి ఉదయం మంగళారతిలో దర్శనార్తిలో మళ్ళీ ఈవినింగ్ సంధ్యా ఆరతిలో ఖచ్చితంగా మనం పాడతామండి. నరసింహ స్వామికి మనము ఇచ్చే ప్రత్యేకత అలా అటువంటిది. నరసింహారతి మనము ఎన్నోసార్లు మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు నరసింహారతి పాడుకొని స్టార్ట్ చేస్తాము. కానీ అసలు నరసింహ స్వామి హారతి యొక్క ప్రత్యేకత ఏమిటి, దాని అర్థం ఏమిటి, మీనింగ్ ఏమిటి, అసలు నరసింహారతిని మనము మన సాంప్రదాయంలో ఎందుకు పాడుకుంటున్నాం ప్రతిసారి అనేది ఒకసారి ఈరోజు డిస్కస్ చేద్దాము. ఎవరికైనా తెలుసా అండి నరసింహారతి? తెలుసు మాతాజీ. ఓకే ఓకే మాతాజీ, ఈ రోజు మనము నరసింహారతిని డిస్కస్ చేద్దాము. మన సాంప్రదాయంలో ముందు నుంచి అంటే శ్రీల ప్రభుపాదుల వారు మన ఇస్కాన్ మందిరాలని స్థాపించినప్పుడు ముందు నుంచి ఈ పద్ధతి అలవాటు లేదు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఇస్కాను యుఎస్లో లాస్ ఏంజిల్స్లో స్థాపించారు కదా, అయితే లాస్ ఏంజిల్స్ నుంచి అక్కడి నుంచి ఒకసారి ఏం జరిగిందంటే శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళారు. అక్కడ రథయాత్ర జరుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తము టెంపుల్ అంతా చాలా కోలాహలంగా ఉంది. ఆ సమయంలో ఆ కోలాహలం సమయంలో అందరు భక్తులందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు శ్రద్ధగా. అయితే అప్పుడు సడన్ గా మందిరంలో ఏం జరిగింది అంటే ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఏంటి ఆ శబ్దము అని చూస్తే అందరు భక్తులు చాలా భయపడిపోయారు. ఏంటి శబ్దము మా టెంపుల్లో సడన్ గా వినిపించింది అని చూస్తే అక్కడ ఎవరో ఒక చిన్న బాంబు వేశారనమాట. బాంబు వేసేలోపు ఆ సౌండ్ కి అందరు భయపడ్డారు. అంటే ఎవరికి ఏమి జరగలేదు కానీ అందరు భయపడ్డారు. ఆ శబ్దము అంత గందరగోళమైంది. ఆ సమయంలో అక్కడే ఉన్నారు ప్రభుపాదుల వారు, మన శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన అందరినీ శాంతింపజేసి ఒక దగ్గర కూర్చోబెట్టి అందరికీ చెప్తున్నారనమాట, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మనము మనం ఇస్కాన్ మందిరము రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. మళ్ళీ అది కూడా అభివృద్ధి కూడా ఏ విధంగా ఉందంటే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు ఇస్కాన్ మందిరము. చాలా బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారు అన్ని సిటీస్ లో. అది చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ
ఈర్ష అసూయలు కలగవచ్చు, దానివల్ల వాళ్ళు ఆ విధంగా చేసి ఉండవచ్చు అని చెప్తున్నారనమాట. అందుకని మనము ఇంక ఇలాంటివి మళ్ళీ సందర్భాలు రిపీట్ కాకుండా ఉండడం కోసమని ఈ రోజు నుంచి మనము నరసింహహారతిని పాడడము స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆ రోజు మొదటిసారిగా ప్రభుపాదుల వారు నరసింహహారతిని స్టార్ట్ చేశారనమాట. ఈ నరసింహహారతి తో పాటుగా మళ్ళీ ఒక శ్లోకాన్ని కూడా చెప్పారు ప్రభుపాదుల వారు. అది మనకి ఇది నరసింహ తప ఉపనిషత్తులో వివరంగా ఉంది ఆ శ్లోకం గురించి. దాన్ని ఏమంటామండి మనము, ఆ శ్లోకాన్ని పేరు అది నరసింహస్వామి అభయం కోసం మనము పాడేదన్నమాట. అయితే అది ఒకసారి మనము ఎవరికైనా తెలుసా అండి, మనము ఎవరిమైనా భయపడినప్పుడు నరసింహస్వామిని స్మరించుకోవడానికి ఒక నాలుగు లైన్ల శ్లోకం పాడతాము, అది ఒకసారి మనము చూద్దాం అదేంటో. జై నరసింహ శ్రీ నరసింహ. నాతో పాటు రిపీట్ చేస్తారా మాతాజీ? రిపీట్ చేస్తాం మాతాజీ. శ్రీ నరసింహ శ్రీ నరసింహ జై జై నరసింహ ప్రహ్లాదేశ జయా పద్మ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్ముచ్చున్నమామ్యహం ఈ శ్లోకాన్ని మా మొదటిసారిగా ప్రభుపాదుల వారు పాడిన తర్వాత నరసింహహారతి పాడారనమాట. ఈ శ్లోకాన్ని మన చైతన్య మహాప్రభువు కూడా సింహాచలం వెళ్ళినప్పుడు మొదటిసారిగా పాడారు, సింహాచలంలో నరసింహస్వామి క్షేత్రంలో అనమాట. ఆ విధంగా మన సాంప్రదాయంలో ఇది కలిసిపోయింది. నరసింహహారతి ఈ ఆ సమయంలో ప్రభుపాదుల వారు స్టార్ట్ చేసి దాన్ని ఇంకా మన సంప్రదాయంలో భాగంగా చేసుకొని దాన్ని కంటిన్యూ చేశారనమాట. అప్పటి నుంచి ప్రభుపాదుల వారు నరసింహస్వామి ఫోటోని అక్కడ ఇస్కాన్ మందిరంలో పెట్టడము స్టార్ట్ చేశారు. అయితే అక్కడ అందరూ డివోటీసు ఇప్పుడు మనకి ఇది స్టార్ట్ చేసింది పాశ్చాత్య దేశాల్లో కదండి, అంటే ఫారెన్ కంట్రీస్లో. అక్కడ ఎవరికి నరసింహస్వామి తెలియదు. ప్రభుపాదుల వారు నరసింహస్వామి ఫోటో చూడగానే వాళ్ళందరూ భయపడ్డారనమాట. అది కొంచెము ఆ ఫోటో ఎలా ఉంది అంటే హిరణ్యకశిపుణ్ణి ఆయన తొడల మీద వేసుకొని ఇలా చీల్చినట్టు. ఒక్క నిమిషం మాతాజీ. హరే కృష్ణ. అది స్టూడెంటే మాలాగా కానీ డాక్టర్ కదా షార్ప్. ఇక్కడ హోదా అది కూడా ఎవరికి ఎక్కువ భక్తి అయితే ఆ సమయంలో అది కొంచెం భయంకరంగా ఉంటుంది కదండి. మనకంటే తెలుసు నరసింహస్వామి ఎలా ఉంటారు, ఆయన అవతార లక్ష్యం ఏంటి, ఏం చేశారు వచ్చి, అది మనకి తెలుసు. కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. ఆకారం చూసి ఆ ఫోటో కూడా కొంచెం భయంకరంగా ఉందనమాట. కొంచెం అంత బ్లడ్ పడి ఆయన హిరణ్యకశిపుణ్ణి ఆయన ఛాతి చీల్స్తున్నట్టు అది చూసి భయపడ్డారనమాట. అందుకని నరసింహస్వామి ఫోటో అక్కడ పెట్టగానే ఆ దేవుడి విగ్రహాల ముందు ఇంకా ప్రభుపాద అటు ఇటు వెళ్ళగానే తీసి పక్కకు పెట్టేవాళ్ళు అనమాట. ఏంటి ఎక్కడ పెట్టారు మీరు ఫోటో నరసింహస్వామిది అంటే ఎవరైనా టెంపుల్కి వస్తే భయపడతారని చెప్పి మేము వెనకాల పెట్టాము అని చెప్తారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే
ఎవరికి నరసింహస్వామిని చూసి భయం కలుగుతుంది అంటే, నరసింహస్వామి ఇప్పుడు ఒక సింహం ఉందనుకోండి, ఒక సింహము యొక్క పిల్లలకి సింహాన్ని చూస్తే అసలు భయం కలగదు. భయం ఎవరికి కలుగుతుందండి? బయట వాళ్ళకి కలుగుతుంది. అదే విధంగా నరసింహస్వామి యొక్క భక్తులకి, ఆ భక్తులకి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు అభక్తులో, ఎవరు తప్పు చేస్తారో, తప్పు చేసే వాళ్ళు మాత్రమే నరసింహస్వామిని చూసి భయపడాలి, భక్తులకి ఆ విధమైన అవసరం లేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ప్రభుపాదుల వారు. అప్పటి నుంచి ఇంకా మన సాంప్రదాయంలో కలిసిపోయింది. నరసింహస్వామి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అంటే, ఇప్పుడు మనం అనేక సార్లు చర్చించాము బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు కాలాన్ని మనం కల్పము అని చెప్తామని. ఆ ఒక్క కల్పంలో అడుగుకో ఒక నేను పెట్టే అక్కడ ఆఫర్ చేసిండలేదు తెలియదు. ఒక కల్పము అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు కాలాన్ని కల్పము అంటాం. ఒక కల్పంలో 14 మంది మనువులు వస్తారు. ఒక్కొక్క మనువు యొక్క సమయము 71 దివ్య యుగాలు. ఒక దివ్య యుగము అంటే 4 యుగాలు కలిపితే ఆ యుగ చక్రాన్ని దాని ఒక దివ్య యుగం అని చెప్తాం అన్నమాట. స్టాప్ ఆఫ్ చెయ్యి, సారీ మాతాజీ. ఆ ఒక ఒక 4 యుగాలని కలిపితే ఒక యుగ చక్రము అంటాం. అలాంటి 1000 యుగ చక్రాలు అయితే ఒక దివ్య యుగం అంటాం అన్నమాట. అలాంటి 71 దివ్య యుగాలు అయితే ఒక మనువు యొక్క కాలం. ఆ మనువు కాలంలో, 6వ మనువు కాలంలో మనకి నరసింహస్వామి వచ్చారన్నమాట. 6వ మనువు కాలంలో మళ్ళీ ఎప్పుడండి, త్రేతాయుగము స్టార్టింగ్ లో, అది ఫస్ట్ యుగం ఏంటండి, కృతయుగము. సత్యయుగము అయిపోయిన తర్వాత, అయిపోయి త్రేతాయుగం స్టార్ట్ అయ్యే సమయంలో, ఆ యుగ సంధి కాలంలో నరసింహస్వామి ఆవిర్భావం అనేది జరిగిందనమాట. అయితే మనం అనుకోవచ్చు నరసింహస్వామి ఆవిర్భావం అప్పుడు ఎప్పుడో జరిగింది, ఇప్పుడు నరసింహస్వామి ఉన్నారా, నరసింహస్వామి ఎవరికైనా దర్శనం ఇచ్చారా అని మనకు అనిపించవచ్చు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి. నరసింహస్వామి కి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడి పేరు విశ్వక్సేనుడు. ఆయన ఎప్పుడు నరసింహస్వామిని ప్రార్థిస్తూనే ఉంటాడనమాట. ఇది కూడా ఆ సమయంలోనే జరిగింది. ఈ విశ్వక్సేనుడు ఒక గొప్ప భక్తుడు. ఆయన నరసింహస్వామి జపం చేస్తూ చేస్తూ ఒకసారి వాళ్ళ గ్రామం వదిలి వేరే ఒక గ్రామానికి వెళ్తారనమాట. ఆ గ్రామంలో ఆయనకి ఎవరు తెలియదు. అయితే ఆయన ఆ రోజు రాత్రి ఆశ్రయం కోసము అక్కడ ఒక ఉన్న ఒక గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తారు. ఆ గ్రామ ముఖ్య ఆయన దగ్గరికి వెళ్తే ఆయన గొప్ప శివ భక్తుడు. అయితే ఆయన ఆశ్రయం ఇవ్వడానికి ఒక కండిషన్ పెడతాడనమాట. ఏమంటాడంటే, మీరు మా నేను శివభక్తుణ్ణి, నేను చాలా ముసలివాడిని అయ్యాను, ఇంకా నేను అది దేవుణ్ణి ఆరాధించలేను, పూజించలేను, నాకు అంత శక్తి లేదు, మీరు చెయ్యండి నా బదులు అని చెప్తారు. అప్పుడు ఆయన ఏమంటారంటే, నేను నరసింహస్వామిని తప్ప వేరే వాళ్ళని పూజించేది, ఆరాధించేది నాకు అలవాటు లేదండి, నేను అది చెయ్యలేను అని ఆయన రిక్వెస్ట్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఇంకా ఆయన ఆశ్రయం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ముఖ్య కాబట్టి ఇంకా ఈయనని ఖచ్చితంగా నువ్వు చెయ్యాల్సిందే అని బెదిరిస్తాడనమాట. అయితే సరే, ఆయన తప్పదని చేసేదేం లేక వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పూజ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఆయన ముఖ్య వేరే గదిలో ఉంటారు, ఈయన పక్కన గదిలోనే ఉంటారనమాట. అయితే ఆయన విధి విధానాలు, పూజా విధానాలు అన్ని చేస్తున్నారు, ఏ విధంగా చెయ్యాలో. కానీ మనసులోంచి ఓం నమః శివాయ ఆయనకు రావట్లేదు. ఆయన ఓం నరసింహాయ అని అన్ని పూజలు చేస్తున్నాడు అనమాట. చేస్తుంటే అది ఆయన విన్నాడు, గ్రామ పెద్ద వింటే ఆయనకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేస్తాడు, కోపంగా వచ్చి ఒక పెద్ద కత్తి తీసుకొస్తాడండి. ఆ కత్తి తీసుకొచ్చి, నేను చెప్పినా నువ్వు వినకుండా, పూజ చెయ్యకుండా, నేను చెప్పినట్టు కాకుండా నువ్వు నీకు ఇష్టమైనట్టు పూజ చేస్తావా అని ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తే, అప్పుడు సడన్ గా ఆ శివలింగము లోంచి నరసింహస్వామి బయటకు వచ్చి అక్కడ ఉన్న ఆయన
గ్రామ పెద్దని అక్కడికక్కడ సంహరిస్తాడనమాట. అంటే భక్తులు కనుక ఇది ఇదేమి త్రేతాయుగంలో జరిగిన స్టోరీ కాదండి, భక్తులు కనుక అయ్యే ఒక్క నిమిషం మాతాజీ, మా అబ్బాయి దేవుడికి ఆఫర్ చేస్తున్నాడు ఎలా చెయ్యాలి అని అడుగుతున్నాడు నన్ను, ఒక్క నిమిషం. ఏం చెయ్యాలి నేను అని అనుకోవచ్చు, భగవంతుడు అప్పుడు ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడా వస్తాడా అని. కానీ ఎవరైతే భక్తులు పిలుస్తారో ఆ భక్తితోని శ్రద్ధతోని ఏ సమయంలో అయినా ఎక్కడైనా భగవంతుడు ప్రత్యక్షం అవుతారని అనడానికి మనం ఉదాహరణగా ఈ కథని చెప్పుకోవచ్చు. ఇంకా నరసింహస్వామిది ఇంకా ఒక పెద్ద స్టోరీ ఉందండి, మీకు ఎవరైనా చూసే ఉంటారు నరసింహస్వామి హారతి పాటలు మనం చూసేటప్పుడు మాయాపూర్వి కొన్ని హారతి పాటలు ఉన్నాయి. అయితే అందులో మనకి వెనకాల నరసింహస్వామి రూపము ఎప్పుడు ఉండే నరసింహస్వామి రూపం కాకుండా కొత్త రూపం కనిపిస్తుంది. ఆ కొత్త రూపం వెనకాల కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. ఒకసారి ఒక ముని పుత్రిక, ఆమె పేరు మాలతి. ఆమె ఏం చేస్తుందంటే, ఇది త్రేతాయుగంలో యుగంలో జరిగిందండి ఈ స్టోరీ. ఆమె ఒకసారి నదికి వెళ్తుంది ఉదయం సమయంలో. ఆమె ఒక్కతి ఒంటరిగా ఎవరు లేని సమయంలో నదికి వెళ్తే ఆ సమయంలో అక్కడికి రావణాసురుడు వచ్చి ఆమెని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను బలవంతం చేస్తాడు. అప్పుడు అక్కడి నుంచి దారిలోనే వెళ్ళే మూషిక రాజు ఒకళ్ళు కనపడతారు. అయితే ఆమె అంత వివరిస్తుంది ఆయనకి. అప్పుడు ఆయన మనస్తత్వం కూడా మంచిది కాదనమాట, మూషిక రాజుది కూడా. అందుకని ఆయన కూడా ఆమెని బలవంతం చేయడం వలన ఆమె కొంతకాలం తర్వాత గర్భం దాలుస్తుంది. అయితే వాళ్ళలో ఒక దానవ గుణము, ఈ మూషిక రాజు యొక్క రెండు గుణాలు ఉన్నాయన్నమాట. అంటే ఒక దైత్య గుణాలు, మూషిక రాజు గుణాలు, రెండు గుణాలు ఉండడం వల్ల ఆయన మూషికాసురుడు అవుతాడు. ఆయన యొక్క పద్ధతులు అలవాట్లు ఏమీ సరిగ్గా ఉండవు అన్నమాట. ఒక దైత్యులు ఏ విధంగా అందరినీ ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు, అదే విధంగా ఈ మూషిక రాజు కూడా ఆయన ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది అన్నమాట. అయితే ఆ సమయంలో ఇంకా మూషిక రాజు ఏం చేస్తాడంటే, ఆయన కూడా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు. నాకు ఇంకా ఎక్కువ శక్తి కావాలి, నా శక్తిని ఇంకా అందరి ముందులా ఉపయోగించాలి అని. ఆ సమయంలో బ్రహ్మదేవుడు కనిపిస్తాడు. కనిపించి అందరిలాగా కాకుండా అప్పుడు ఏం చేస్తారంటే, ఆ భగవంతుడు బ్రహ్మదేవుడు ఆయనకి వరం ఇస్తాడు, నిన్ను ఎవరైనా సంహరించేది అంటే అది ఒక నరసింహస్వామి మాత్రమే, నరసింహస్వామి తప్ప ఇంకా నిన్ను ఎవరు ఏం చేయలేరు. ఆయనకు కూడా అదే కావాలన్నమాట, నన్ను ఎవరు సంహరించడానికి వీల్లేదు. నరసింహస్వామి అయితే ఇప్పుడు లేరు, ఎప్పుడో త్రేతాయుగంలో వచ్చున్నారు, అందుకని నాకే భయం లేదు అని ఇంకా ఆయన చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే ఆ త్రేతాయుగంలో ఇది ఎక్కడ జరిగిందంటే ఒరిస్సా దగ్గర అండి. ఈ ఒరిస్సా దగ్గర ప్రాంతంలోకి శ్రీరామచంద్రుడు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, ప్రజలందరూ కూడా ఆయన్ని వెళ్ళి ఆయన్ని అడుగుతారు, ఈ మూషిక దైత్యుడి యొక్క చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అందరినీ అని. అందరూ రాముణ్ణి అర్థిస్తాడు. అర్థిస్తే రాముడు ఏం చేస్తాడంటే, ఇంకా ఆయన ఎమ్మటే ఆయన ఎవరు, మూషిక రాజు. అందుకని ఏం చేస్తారు, ఆయన నరసింహస్వామి రూపం తీసుకుంటారనమాట. కానీ నరసింహస్వామి రూపం ఏ విధంగా ఉంటుందంటే, హాఫ్ పార్ట్ ఏమో సింహము, ఆ పైన పార్ట్ సింహము, కిందనేమో మనిషిలాగా. అయితే ఇప్పుడు సంహరించాల్సింది ఎవరిని, మూషిక రాజును కదా. అందుకని ఆయన ఏ విధంగా వెళ్తారంటే, పైన పార్ట్ అంతనేమో ఒక పిల్లిలాగా, కింద పార్ట్ ఏమో ఒక మనిషిలాగా, అలా అవతారాన్ని తీసుకుంటారు. ఆ అవతారాన్ని ఏమంటారంటే, ఒడిశాలో బిడాల్ అంటే పిల్లి, అందుకని బిడాల్ నరసింహ, బిడాల్ నరసింహ అంటారనమాట. ఆ బిడాల్ నరసింహ ఆయన్ని సంహరించడానికి ఒక పెద్ద ఖడ్గం తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని ఆయన కోసం వెతుకుతూ ఉంటే ఆయన ఏం చేస్తారండి, మూషికుల యొక్క సహజమైన ప్రవృత్తి ఏంటంటే, ఎక్కడైనా ఒక పెద్ద కన్నము రంధ్రం ఉంటే కనిపిస్తే అందులోకి దూరిపోతారనమాట. ఆ విధంగా
అందులోకి వెళ్ళిపోయి మూషికరాజు అక్కడ దాక్కుంటాడు. అందుకని అప్పటి నుంచి కూడా ఆ బిడాల నరసింహ ఆ మూషికరాజు కోసం అక్కడే ఉన్నాడు, వెతుకుతున్నాడు అని చెప్తారన్నమాట. ఆ విధంగా నరసింహస్వామి ఇప్పుడే ఈ బిడాల నరసింహ రూపంలో మన కలియుగంలో ఉన్నారు అనేది మన భక్తుల యొక్క నమ్మకం. అందుకని నరసింహస్వామి ఎప్పుడో సత్యుగంలో వచ్చి వెళ్ళిపోయారు, ఇప్పుడు లేరు అని మనము అనుకోకూడదు అనమాట. అందుకని చాలా మందికి మామూలుగా మన సంప్రదాయంలో ఎవరు ఏ పని చేసినా గానీ ముందు నరసింహస్వామిని స్మరించుకోవడము అనేది అలవాటు అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ముందు ఏ జర్నీ చేసినా ఫస్ట్ నరసింహస్వామిని హారతి ఒకసారి పాడిన తర్వాతనే మేము అది స్టార్ట్ చేస్తాం జర్నీని. అందుకని మనము నరసింహ హారతి అనేది నరసింహస్వామిని తలుచుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అందుకని చాలా సార్లు నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను అందరు నరసింహారతి మంచిగా పాడడం నేర్చుకోవాలి అని. అయితే ఉత్తగనే చెప్తే అది మనకి అది పదాల యొక్క అర్థం తెలియకపోతే ఆ భావంతో మనకు పాడకపోతే అది మనకి ఇంట్రెస్ట్ రాదు పాడాలని నేర్చుకోవాలని. అందుకని ఈరోజు మనము నరసింహారతి యొక్క హారతిని ఒకసారి మనము చూద్దాం దాని యొక్క అర్థం ఏంటి అని. హరే కృష్ణ మాతాజీ, మనం గ్రూప్ లో ఇంతకు ముందే షేర్ చేసాము నరసింహారతి అందరికీ. మాతాజీ ఇప్పుడు మీరు అందరు వాట్సాప్ లో చూడగలరా మాతాజీ నరసింహారతి మళ్ళీ ఒకసారి పెట్టగలరా మాతాజీ? ఓకే ఓకే మాతాజీ, ఇప్పుడు మీరు షేర్ చేయండి మాతాజీ గ్రూప్ లో. ఒక్క నిమిషం పెడుతున్నాను మాతాజీ ఇప్పుడే. అయితే ఇప్పుడు మనం మీనింగ్ చూద్దామండి నరసింహారతికి. నమస్తే నరసింహాయ. నమస్తే నరసింహాయ అంటే నమస్తే అంటే అసలు నమస్తే మన హిందూ సాంప్రదాయంలో ఎందుకు వచ్చింది? నమః అంటే ఏంటి అంటే నమః అంటే నాది కాదు అని అర్థం. నాది కాదు అంటే ఎవరిది? నమః నమస్తే అంటే నాది కాదు, ఇది మొత్తము భగవంతుడికి చెందింది. కానీ నా అని అనుకొని మనము ఏం చేస్తున్నాము? ఫాల్స్ ఈగోలో పడిపోతున్నాం. ఫాల్స్ ఈగో అంటే అబద్ధపు అహంకారం. ఏ విధంగా ఉన్నామంటే ఇప్పుడు ఈ లోకంలో మనం అందరము ఏది చూసినా ఏ చిన్న పని చేసినా అని నేనే చేశాను, ఇది నా మూలంగానే జరుగుతుంది, నేను లేకపోతే ఇది లేదు అనే ఆలోచన ధోరణి అనేది ఎక్కువైపోయిందన్నమాట మనుషులకి. మనము చూస్తే ఈ లోకంలో ఎంతో మంది ఎప్పటినుంచో పుడుతున్నారు, మళ్ళీ ఉంటున్నారు, తర్వాత చనిపోతున్నారు. కొంతమంది ఏమో వాళ్ళ జీవిత కాలం ఎంతమంది ఎంత కాలం ఉంటే అంతకాలం ఉంటారు, కొంతమంది మధ్యలో సడన్ గా వెళ్ళిపోతారన్నమాట. కానీ ఎవరు ఎప్పుడు సడన్ గా వెళ్ళిపోయినా గానీ మన ఎవరి జీవితాలైనా ఆగుతాయా అండి? ఏమి ఆగవు. కానీ మనం ఏమనుకుంటామంటే నేనే చేస్తున్నాను, నేను లేకపోతే ఏం జరగదు, నేను లేకపోతే ఏం కాదు అని. ఎంత గొప్ప వాళ్ళు ఒక ప్రధానమంత్రి పోస్ట్ లో ఉన్న ముఖ్యమంత్రి పోస్ట్ లో వాళ్ళు అనుకున్నా గానీ అది మూర్ఖత్వమే అనమాట. ఏ పేరుకే మనం అనుకుంటాం, కానీ మనం లేకపోయినా అన్ని పనులు యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతూనే ఉంటాయి. నేనే చేస్తున్నాను నేనే అని అనుకునే ఆ అబద్ధపు అహంకారం వల్లనే ఇప్పుడు మనము ఈ భూమి మీద ఉన్నాం. ఈ భూమి మీద ఉండి ఇలాంటి ఈ దుఃఖాలు ఏమైనా భూమి మీదకి వచ్చి మనం ఈ ఇబ్బందులు అనేది పడుతున్నాం. అందుకని ఎవరైనా ఏమనుకోవాలి అంటే నేను నాది అని అనుకోకుండా ఇదంతా భగవంతుడిది, భగవంతుడి యొక్క బిడ్డని నేను, భగవంతుడి యొక్క దాసుణ్ణి నేను, ఆయన నాకు ఇచ్చిన బాధ్యతని నేను ఇప్పుడు ఈ లోకంలో నెరవేరుస్తున్నాను అనుకుని మన అబద్ధపు అహంకారాన్ని తీసి పక్కకు పెట్టాలి. మనము ఎన్నోసార్లు చెప్పుకుంటాం మనం నేను అంటే ఈ ఆత్మని, నేను అంటే
ఈ ఆత్మనే నేను కానీ ఈ శరీరం నేను కాదు అని. అది ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ మనకు ఏదైనా ఒక సందర్భం వచ్చిందంటే అక్కడ నేను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. అందుకని ఆ నేను అనే ఫీలింగ్ పక్కకు పెట్టి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో దాన్నే మనము సరైన ఆత్మ సాక్షాత్కారం అంటాం. అదే ఆత్మ జ్ఞానం. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పింది మొత్తం అదే అనమాట. అది ఎప్పుడు అర్థం చేసుకుంటే అప్పుడే మనకి జ్ఞానోదయం అయినట్టు. అదే నమస్తే నరసింహాయ. నర అంటే మనిషి, సింహము అంటే సింహం యొక్క జంతువు, రెండు కలిసిన యొక్క రూపం నమస్తే నరసింహాయ అని చెప్తున్నాం. అంటే భగవంతుడే అన్ని అని మనము మొదటి మాటలోనే చెప్తున్నాం. తర్వాత ప్రహ్లాద ఆహ్లాద దాయినే. ప్రహ్లాద, ప్రహ్లాద అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రహ్లాద అంటేనే ఆనందము, సంతోషము. ప్రహ్లాద అంటే ఆ సంపూర్ణమైన ఆనందం, అంటే అది ఆ పూర్ణంగా ఉందన్నమాట. అంతకు మించిన సంతోషము అనేది లేదు. అది ప్రహ్లాద అంటే మీనింగ్. అది మనకి వెనకట కాలంలో ఎప్పుడు మనము భాగవతము చదివినప్పుడు అందులో ఎన్నో పేర్లు వస్తాయండి. ఆ పేర్లో కూడా ప్రతి ఒక్క పేరుకి మీనింగ్ ఫుల్ గా అర్థం ఉండేది. ప్రహ్లాదుడు పుట్టినప్పుడే ఆయనకి సరైన పేరు పెట్టారనమాట. ఆయనకి భగవంతుడి యొక్క భక్తుడు కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరము ఆయన సంతోషంగానే ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించిన స్వయంగా తండ్రే ఆయన ఆయన నుంచి సంతోషాన్ని ఎవరు దూరం చెయ్యలేకపోయారు. మనమైతే మన తల్లిదండ్రులు ఒక చిన్న మాట అంటేనే ఎంతో భయపడిపోయి బాధపడిపోయి ఎన్ని రోజులో ఏడుస్తాం. కానీ ఆయన తండ్రి చంపాలని చూసినా కానీ ఆయనలో ఉన్న ఆనందం ఇసుమంతైనా తగ్గించలేకపోయారనమాట ఎవరు. ఆ విధంగా ప్రహ్లాదుడు ఉంటాడని ముందే ఊహించుకొని ఆయనకి ప్రహ్లాద అని పేరు పెట్టారు. ప్రహ్లాద హ్లాద దాయినే. హ్లాద అంటే ప్రహ్లాదుడికి ఆనందాన్ని కలిగించడానికి వచ్చాడు ఎవరు అంటే నరసింహస్వామి. నరసింహస్వామి ఎందుకు వచ్చారండి? ప్రహ్లాదుడు ఆనందాన్ని కలిగించడానికి ప్రహ్లాదుడు పిలిచాడని. ఇంకా ఇంకా ఎవరు పిలిచారు? హిరణ్యకశిపుడికి నరసి అది హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుడు వరం ఇస్తారు. నువ్వే విధంగా ఆయన ఆయన కోరుకుంటారు కదా, నాకు మరణం లేకుండా అని ఈ ఎన్నో రూల్స్ చెప్తాడు. నాకు మరణం లేకుండానే అని నాకు ఉదయము మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఎవరు నన్ను చంపకూడదు, ఏ ఆయుధంతో చంపకూడదు, జంతువు కానీ మనిషి కానీ అని ఆయన ఎన్నెన్నో రూల్స్ పెడితే అన్నిటికీ ఓకే అంటాడు బ్రహ్మదేవుడు. అంటే బ్రహ్మదేవుడి కోసం వచ్చాడు, ప్రహ్లాదుడి కోసం వచ్చాడు. ప్రహ్లాదుడు ఏమన్నాడు? హిరణ్యకశిపుడు ఎన్నోసార్లు ఇబ్బంది పెడుతుంటే ఎక్కడున్నాడు నీ హరి, చూపించు చూపించు అంటే ఈ స్తంభంలో ఉన్నాడు, ఉన్నాడా ఉన్నాడా అని ఆయన అడిగితే ఉన్నాడు అని ఎంతో గట్టిగా బలంగా నమ్మకంతో చెప్తాడనమాట. మనమైతే ఏదన్నా చెప్తే ఇది జరిగితే ఇది చేస్తే మంచి జరుగుతుందంటే మంచి జరుగుతుందా అండి అని ఎవరన్నా అడిగితే మీకు మీరు శ్రద్ధగా చెయ్యండి జరుగుతుంది అని చెప్తాము. మళ్ళీ ఏదైనా ఖచ్చితంగా జరుగుతుందా అని మనకి అపనమ్మకం అనమాట. కానీ ప్రహ్లాదుడికి అలాంటి అపనమ్మకం లేదు. ఖచ్చితంగా ఇందులోంచి భగవంతుడు వస్తాడా అంటే ఉన్నాడో లేడో అని ఏమాత్రం డౌట్ లేకుండా ఖచ్చితం అందులో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు చూస్తా అంటే ఇప్పుడు కనపడతాడు అని చెప్తాడనమాట. అంత ఖచ్చితమైన ఎప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు ఆయన కోసం, ఆయనకు ఆనందాన్ని కలిగించడం కోసం భగవంతుడు అక్కడికి వచ్చాడనమాట. అయితే ఆ సమయంలో భగవంతుడు బయటికి వచ్చినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే బ్రహ్మదేవుడే భయపడిపోయాడనమాట. బ్రహ్మదేవుడే భయపడిపోయి ఇది ఏమన్నా ప్రళయ సమయమా ఏంటి, ఇంత గర్జన వస్తుంది, ఇంత కంపిస్తుంది ఈ ఆ విశ్వమంతా అని, అంత కంపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నరసింహస్వామి ఆ స్తంభంలోంచి ముందుకి దూకుతున్నారు. ఆయన్ని చూసి హిరణ్యకశిపుడు ఏమనుకుంటాడంటే, హిరణ్యకశిపుడేమీ సామాన్యమైన వాడు కాదండి, హిరణ్యకశిపుడు మొత్తం విశ్వానికి రాజు. ఆయన ఆయన చెప్పు చేతిలోనే అన్ని గ్రహాలు దేవి దేవతలు అందరూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన మొత్తం విశ్వంలో ఆయనకి తెలియని ప్రదేశం లేదు, తెలియని జీవి లేదు. ఆయన నరసింహస్వామిని చూసి అనుకుంటున్నారు,
ఎవరు ఈయన ఇలా ఉన్నాడేంటి, ఈ రూపం ఏంటి, ఇలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఈయన ఎవరు అని ఆలోచిస్తున్నాడు. కానీ ఆయనే మర్చిపోయాడు, నేను ఇంతకు ముందే ఒక వరాన్ని కోరుకున్నాను అని. ఆయన ఎప్పుడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వాళ్ళకి జన్మతోనే వైరం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ అన్నని చంపాడని హిరణ్యాక్షుడిని హిరణ్యకశిపుడికి వైరం. ఎప్పుడు కూడా హరి ఎక్కడ ఉన్నాడు, హరి ఎక్కడ ఉన్నాడు అని మొత్తము గాలిస్తూ ఉంటాడు. కానీ స్వయంగా ఇప్పుడు ఆయన కళ్ళ ముందు కనిపిస్తే ఈయనెవరు అని ఆలోచిస్తున్నాడు. అంటే ఆ రూపం ఆ విధంగా ఉందన్నమాట. ఆయన్ని ఏ విధంగా అయినా భగవంతుడు రాగలడని, ఆయన్ని ఏ విధంగా అయినా మాయ చేయగలడని అని ఆయన అనుకోలేదన్నమాట. అలాంటి రూపాన్ని చూసి ఆ స్టన్ అయిపోయి ఆశ్చర్యంగా చూస్తుంటే భగవంతుడు ఇంకా అందులోంచి దూకి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ విధంగా భగవంతుడు ఏ విధంగా ఉన్నాడంటే అప్పుడు చూడ్డానికి అంటే ఒక పెద్ద కొండలాగా ఉన్నాడంట. మనకి నరసింహ స్వామి గురించి మనకి 7వ స్కందంలో వస్తుందండి. అది ఎంత బాగా వివరిస్తారంటే, ఈ నరసింహస్వామి కథని ఎవరు చెప్తారంటే ధర్మరాజుకి నారదుడు చెప్తాడనమాట. నారద మహాముని ఒకసారి రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు ధర్మరాజు దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు కృష్ణ భగవానుడు శిశుపాలని సంహరిస్తాడు. సంహరించిన తర్వాత ఆయనకి ముక్తి రావడం ఆయన గమనించి, ఏంటి ఈయన ఆ రాక్షసుడు కదా, అసురుడు కదా, ఈయనకెందుకు ముక్తి ఇస్తున్నాడు భగవంతుడు, మళ్ళీ ఈయన ఎలాంటి ప్రవర్తన, ఈయన ఎప్పుడు భగవంతుడిని బాధ పెట్టాడు, చివరికి ఇలాంటి లక్షణం ఉన్న వాళ్ళకి కూడా ముక్తి ఇస్తున్నాడు అంటే, అప్పుడు నరసింహ స్వామి గురించి అన్ని చెప్తారనమాట. ఎలాంటి సమయంలో భగవంతుడు ఎవరెవరికి దైత్యులకి ముక్తించాడు, వాళ్ళు ఎవరు, వాళ్ళ ముందు యొక్క జన్మం ఏంటిది అన్ని వివరిస్తారనమాట. ఆ సమయంలో మనకి ధర్మరాజుకి నారద మహాముని చెప్తున్నారు. ఆ సమయంలో ఎంత బాగా వర్ణిస్తారంటే నారద మహాముని భగవంతుడి యొక్క రూపురేఖల్ని గురించి, ఆయన ఒక పెద్ద కుండలాగా ఉన్నాడంట. ఎందుకంటే ఆ సమయంలో మన వాళ్ళ శరీరం ఎత్తు మళ్ళీ లావు అనేవి చాలా ఎక్కువ, మనలాగా చిన్న చిన్న దేహాలు కాదనమాట. కానీ భగవంతుడు ఇంకా పెద్దగా ఉన్నాడు, అందుకని ఒక కొండతో పోలుస్తున్నారు. అంత పెద్ద ఎత్తు, మళ్ళీ విశాలమైన ఛాతి, ఎంత పెద్దగా ఛాతి, మళ్ళీ సన్నటి నడుము ఉందంట. అంటే ఎవరికైనా మనము మంచిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అందంగా ఉన్నారంటే వాళ్ళకి విశాలమైన ఛాతి ఉండాలి, సన్నని నడుము ఉండాలి. మనలాగా ఇప్పుడు మనకేమైంది, ఇప్పుడు పైనుంచి కిందాక సమానం అనమాట. ఇంతింతలా పొట్టలు వేసుకొని ఉంటున్నాం మనము. కానీ భగవంతుడు ఆ విధంగా లేడు, మంచిగా సన్నని నడుము, విశాలమైన ఛాతి, ఇంకా ఆయన భుజాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు అటు ఇటు ఎటు తిరిగినా ఆయన భుజాలే ఉన్నాయా అన్నంత పెద్ద విశాలమైన భుజాలు ఉన్నాయి భగవంతుడికి. చాలా పొడవైన చేతులు కాళ్ళు. మనము చైతన్య మహాప్రభువును వర్ణించినప్పుడు కూడా ఆ విధంగానే చెప్తాం అనమాట. చైతన్య మహాప్రభు చేతులు మోకాళ్ల వరకు ఉండేయంట, అంత విశాలమైన చేతులు. ఆ చేతులకి మళ్ళీ పెద్ద పెద్ద గోర్లు, మనకి ఇందులో తర్వాత వస్తుంది నఖాలు అని, ఆ విధంగా పెద్ద పెద్ద గోర్లు కలిగి ఉన్నారు, పెద్ద పాదాలు. ఆ విధంగా భగవంతుడు కదులుతూ ఉంటే ఒక పెద్ద కొండ కదులుతుందా అన్నంత పెద్దగా ఉన్నారంట. ఆయన జుట్టు, ఇక్కడ జుట్టు ఉంటుంది కానీ సింహానికి, అది మెత్తగా సాఫ్ట్ గా ఉందంట. ఇంకా భగవంతుడి యొక్క ముక్కు, చెవి యొక్క రంధ్రాలు, కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే చూస్తే ఇవేమన్నా గుహలా అనే అంత పెద్దగా ఉన్నాయని నారద మహాముని అందులో వివరిస్తూ ఉన్నారనమాట భాగవతంలో. అంతా వివరించిన తర్వాత చివరగా కళ్ళని వివరిస్తున్నారు. కళ్ళు ఏ విధంగా ఉన్నాయంటే గోల్డ్ కలర్ లో ఉన్నాయన్నమాట, అంటే బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నాయి ఆయన కళ్ళు. కానీ హిరణ్యకశిపుడు కళ్ళు ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళు మనము హిరణ్యాక్షుడి గురించి హిరణ్యకశిపుడి గురించి వర్ణన వచ్చినప్పుడు 3వ స్కందంలో చూసాం కదా, అప్పుడు ఏ విధంగా ఉంటాయంటే ఎప్పుడు తమో గుణంలో రజోగుణంలో ఉంటూ వాళ్ళు ఎప్పుడు ఇదేంటిదండి అది మద్యం ఎప్పుడు తాగి ఉండడం వల్ల ఆయన కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి. కానీ భగవంతుడి కళ్ళు పసుపు వర్ణంలో ఉంటూ ఆ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు హిరణ్యకశిపుడి మీద, ఎందుకంటే ఆయన భక్తుణ్ణి బాధ పెట్టాడని. ఆ విధంగా అంత కోపంలో కిందికి దూకి ఆయన మీదికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే
హిరణ్యకశిపుడితోని యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ యుద్ధం చేస్తూ ఉంటే ఏ విధంగా ఉన్నారు, ఒకసారి యుద్ధం చేసి ఆయన్ని సంహరించట్లేదు, ఆయనతోని కుస్తీ చేస్తున్నారు అనమాట, ఆడుకుంటున్నారు. ఆ విధంగా చూస్తూ ఉంటే ఆ పైనుంచి మబ్బుల్లోంచి దేవీ దేవతలు అందరూ చూస్తున్నారనమాట, ఏ విధంగా నరసింహస్వామి హిరణ్యకశిపుడితోని యుద్ధం ఉన్నారు అని. అయితే దేవీ దేవతలకి గురించి, దేవీ దేవతలు అందరినీ కూడా ఎంతో బలవంతులైనా, ఇంకా హిరణ్యకశిపుడు ఎంత బలవంతుడంటే అందరు దేవీ దేవతలతోని వాళ్ళ ఇంట్లో మనం ఒక పని మనిషితో ఏ విధంగా పనులు చేయించుకుంటాము డబ్బులు ఇచ్చి, అంతకంటే ఘోరంగా అనమాట. కేవలము బానిసలుగా వాళ్ళ ఇంట్లో ఉంచుకొని ఇంట్లో అన్ని పనులు చేపించేవాళ్ళు, కుకింగ్ దగ్గర నుంచి ఇంట్లో క్లీనింగ్, కుకింగ్, డస్టింగ్ అన్ని పనులు. ఆ విధంగా దేవీ దేవతలు ఆయనకు భయపడి అన్ని చేస్తూ ఎప్పుడు భగవంతుడు వస్తారా మమ్మల్ని రక్షిస్తారా అని స్మరించుకుంటూ ఉన్నారు. ఆ విధంగా యుద్ధం చేస్తుంటే చూసి ఆ మేఘాల్లోంచి వెనకాల దాక్కుని భగవంతుడు మంచిగా యుద్ధం చేస్తున్నాడు అనుకున్నప్పుడు ధైర్యంగా చూసేవాళ్ళంట. ఏమన్నా కొంచెం ఆగిపోయారు వెనక్కు తగ్గారంటే అమ్మో హిరణ్యకశిపుడు చూస్తే మమ్మల్ని ఏమంటాడో, మళ్ళీ మాకేం పనిష్మెంట్ ఇస్తాడో అని వెనక్కు వెళ్ళి దాక్కునేవాళ్ళంట. ఆ విధంగా అపనమ్మకం, ఇంకా దేవీ దేవతలు సంపూర్ణంగా భగవంతుడి మీద ఆ నమ్మకంతో లేరు. ప్రహ్లాదుడు పక్కనే ఉండి నా పక్కనే భగవంతుడు ఉన్నాడు, ఈ స్తంభంలోంచి బయటికి వచ్చేస్తాడని ఎంత నమ్మకం ఆయనకుందో అంత నమ్మకం అక్కడ దేవీ దేవతలకు లేదనమాట. ఓ భగవంతుడు గనక ఏమైనా వెనక్కు తగ్గితే ఈ హిరణ్యకశిపుడు చూస్తే మమ్మల్ని ఏమంటాడు అనే అంత భయంతో వెనకల నుంచి మేఘాల నుంచి నక్కి నక్కి చూస్తున్నారంట వాళ్ళు ఇద్దరు ఏ విధంగా యుద్ధం చేస్తున్నారు అని. భగవంతుడు ఆ విధంగా ఆయనతోని కుస్తీలో ఆడుకుంటూ యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళకి గుర్తొచ్చింది, ఎందుకు భగవంతుడు ఇంత స్లో చేస్తున్నాడు అంటే అది ఎప్పుడు జరిగిందండి, ఎవరి హిరణ్యకశిపుడు అంటే జయా విజయల్లో ఒకరు. మనం అన్నిసార్లు అనేక సార్లు చర్చించుకున్నాం కదా, జయా విజయాలు కుమార గణం యొక్క శాపం వలన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడులాగా అసుర జన్మ తీసుకున్నారు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే జయా విజయలు మాట్లాడుకుంటున్నారు, భగవంతుడికి ఎవరు సమ ఉజ్జీగా ఆయనతోని కుస్తీ పట్టట్లేదు, ఆయనకి ఎవరు యుద్ధం చేయట్లేదు, ఆయనతోని సమ ఉజ్జీలు ఎవరు లేరు అని అనుకుంటే భగవంతుడు అది విని అదే సరే మీ కోరిక అదే అయితే అది తీరుతుంది అని చెప్పి ఆ కోరిక ఎవరికి వచ్చిందో వాళ్లతోనే ఆ కోరిక వాళ్ళకి తీరుస్తున్నారనమాట. భగవంతుడు ఆ విధంగా మొత్తం డిజైన్ చేశారు. అందుకని ఆ జయా విజయలకి ఇష్టం ఉంది చెయ్యాలి అని, భగవంతుడికి ఇష్టం ఉంది. ఆ విధంగా భగవంతుడు ఆయనతోని యుద్ధం చేస్తూ ఉన్నారనమాట. తర్వాత ఆ సమయంలో ఏ విధంగా ఉందంట భగవంతుడి కోపము అంటే, ఇప్పుడు మనం అనుకోవచ్చు కోపము ఎవరికైనా కోపం వస్తే అది మంచిదేనా అండి, భగవంతుడికి మరి ఎందుకు కోపం వచ్చింది అంటే, భగవంతుడి కోపము మన మనుషుల లాంటి కోపం కాదనమాట. భగవంతుడి యొక్క కోపం దివ్యమైన కోపం, ఆ దివ్యమైన కోపము మళ్ళీ భగవంతుడి కోపం చెందినా అది మనకు అట్లా కోపం వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ లోపల ఆయన ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు. ఆయన మనసు లోతైందనమాట, ఆ కోపము పైకి కనిపించేదే కానీ అసలైన కోపం కాదు. మనము ఇదే విషయాన్ని గురించి ఈ కోపము భగవంతుడికి వచ్చినా గురువులకి వచ్చినా కానీ ఆ విధంగానే ఉంటుందన్నమాట. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఎక్కడండి, ఆమ్స్టర్డామ్ లో ఒక మందిరము కడుతున్నారు. కడుతుంటే అక్కడ అందరూ మొత్తము విదేశీ వాళ్లే ఉన్నారనమాట. విదేశీ వాళ్ళకి పాపము వాళ్ళకి పాశ్చాత్యులకి ఏమీ తెలియదు ఒక మందిరాన్ని ఎలా నిర్మించాలి, ఎలా ఇనాగ్రేషన్ చేస్తారు అని. అందుకని వాళ్ళందరూ అక్కడ అన్ని సామాన్లన్నీ తెచ్చిపెట్టారు, ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటబుల్స్ అన్ని. అయితే తీరా హోమం చేద్దామని చూసినప్పుడు అక్కడ పూలు ఉండవు, మళ్ళీ పళ్ళు ఉండవు, ఏమీ ఉండవు. ఏం చేశారండి, పూలు అంటే మేము అన్ని దండలు కట్టేసేసాం భగవంతుడి కోసం పక్కకు పెట్టాం. ఫ్రూట్స్ ఏం చేశారండి అంటే ఫ్రూట్ సలాడ్ చేసామని చెప్తారు. చెప్తే ఇంకా ప్రభుపాదుల వారికి చాలా కోపం వస్తుంది అనమాట, హోమంకి పక్కకు పెట్టినవి మీరు అలా ఎలా చేశారు, హోమానికి ఏది రెడీగా లేదు, ఎవరు ఇక్కడ టెంపుల్ మేనేజ్ చేసేది అంటే ఆ రోజు ఆ టెంపుల్ మేనేజ్ చేసే అతను ప్రెసిడెంట్ సన్యాసి దీక్ష తీసుకుంటున్నారనమాట.
అందుకని ఆయన అవైలబుల్ గా అన్ని చూసుకోవట్లేదు, లేరు అక్కడ, ఆయన బిజీగా ఉన్నారు. అవన్నీ చూసి ప్రభుపాదుల వారికి చాలా కోపం వచ్చి కారుస్తూ ఉన్నారు. కోపంగా అందరితో మాట్లాడుతుంటే అక్కడనే ఒక హిప్పీ వాళ్ళు ఆయన 2 డేస్ బ్యాకే టెంపుల్ కు వచ్చి ఉన్నారు. కానీ ఆయనకి కొన్ని రోజులకి ఆయనకు నచ్చింది. నచ్చి ఏం చేస్తారంటే ఆయనకు వస్తూ ఉన్నారు టెంపుల్ కి ఆ రోజు ఇనాగ్రేషన్ అని. అయితే ఆ సమయంలో ఆయన వచ్చి ప్రభుపాదుల వారు కోపడుతుంటే ఇట్లా చెయ్యితో తట్టి చాంట్ హరే కృష్ణ, చాంట్ హరే కృష్ణ అని చెప్తారన్నమాట. అంటే ఇంకా ప్రభుపాదుల వారు ఎమ్మటే సైలెంట్ అయిపోయి హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే మందిరంలోకి భగవంతుణ్ణి లోపలికి పెడుతూ ఉన్నారన్నమాట. మందిరంలో పెడుతూ ఉంటే లోపలికి అది మందిరము పైన హైట్ తక్కువైంది, విగ్రహం హైట్ ఎక్కువైంది. అందుకని ఏం చేస్తున్నారంటే వాళ్ళు బలవంతంగా లోపలికి నెడుతున్నారు విగ్రహాన్ని. అయితే అప్పుడు బాగా శబ్దం వచ్చింది. ప్రభుపాదుల వారు వచ్చి చూసి ఇంకా ఆయన కోపం వస్తుంది, అలా చెయ్యకూడదు, మందిరాన్ని తీసి మంచిగా పెట్టండి విగ్రహాన్ని, తర్వాత మళ్ళీ మందిరాన్ని పెట్టండి పైన అంటే అది వాళ్ళు చేస్తూ ఉంటే ఆ శర్మని ఆ పక్కన వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చూసి చెప్తున్నారు, అది కవర్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరూ, వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఒక పెద్ద సెరమనీ జరుగుతుంది ఇక్కడ, ఈ మందిరాన్ని తీస్తున్నారు, వీళ్ళ రిచువల్స్ లో ఇది కూడా ఒక భాగం అయి ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఆ విధంగా కవర్ చేస్తున్నారు. ఇంకా ఏ పది ఏది సరిగ్గా జరగట్లేదని ప్రభుపాదుల వారికి చాలా కోపం వస్తుంది. ఆ విధంగా కోపం వచ్చినా గాని ఈవినింగ్ సమయం అయ్యేలోపు ప్రెసిడెంట్ వచ్చి ఆయనకు నమస్కారం చేసుకోగానే ఆయన వెంటనే కూల్ అయిపోతారు అన్నమాట. కూల్ అయిపోయి మంచిగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడి ఇంకేదో కీర్తన చేసి వాళ్ళని పంపిస్తారన్నమాట. అంటే ఎవరైనా గొప్పవాళ్ళు భక్తులు, అది భగవంతుడైనా గురువులైనా, కోపం అనేది పైకే ప్రదర్శిస్తారు కానీ లోపల వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటారన్నమాట. ఆ విధంగా భగవంతుడు మాత్రం ఆ సమయంలో హిరణ్య కష్పుడి మీద చాలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆ విధంగా హిరణ్య కష్పుడిని తర్వాత ఎంతవరకు చెప్పుకున్నామండి, ప్రహ్లాద ఆహ్లాద దాయినే, ప్రహ్లాదుడి యొక్క సంతోషం కోసం వచ్చారు భగవంతుడు. తర్వాత ఏమన్నారు, హిరణ్యాకాశీ పూర్వక్ష, హిరణ్యాకాశి అంటే హిరణ్య అంటే బంగారం, ఆ బంగారాన్ని బంగారం లాగా ఉన్నారంట ఎవరు, హిరణ్యాక్షుడు. అంటే హిరణ్యాక్షుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే హిరణ్య అంటే బంగారము, ఇంకా ఏదైనా భౌతికమైన కోరికలు ఎక్కువగా ఉన్న వాళ్ళు అని అర్థం ఆ హిరణ్యాకాశి అంటే. హిరణ్య అనే పేరు ఆయన పుట్టుకతోనే పెట్టారు, ఎందుకంటే వాళ్ళు ఆ విధంగానే రజస్తమో గుణాల్లో ఉంటారని చెప్పి ఆ పేరుకి ఆ విధంగా ఆయన సార్థకత చేస్తున్నారన్నమాట. పూర్వక్ష అంటే ఆయన ఛాతి, హిరణ్యాక్షుడి యొక్క ఛాతిని ఏం చేస్తున్నారు భగవంతుడు, శిలటంకాన కాలాయే. శిల, శిల అంటే ఏందండి, శిల అంటే ఒక రాయి, గట్టిగా ఉన్న రాయి, ఒక గట్టిగా ఉన్న రాయి లాగా ఉందంట ఎవరిది, హిరణ్యాక్షుడి యొక్క, హిరణ్యకశిపుడి యొక్క ఛాతి. అంటే రాయిలాగా ఎందుకు ఉంటుందండి, ఎవరి మనసు రాయిలాగా ఉంటుంది అంత గట్టిగా, ఎవరిదైనా శరీరం అంటే కొంచెం మెత్తగానే ఉంటుంది కదా, అంటే దానికి వివరిస్తున్నారు అసలు ఎవరెవరి మనసు రాయి అంత కఠినంగా ఉంటుంది అంటే ఎవరైతే నాస్తికులో వాళ్ళ మనసు కఠినంగా ఉంటుందంట. ఇంకా ఎవరైతే దేవీ దేవతల్ని పూజిస్తారు అంటే భగవంతుడు, విష్ణు భగవాన్ని కృష్ణుణ్ణి కాకుండా వేరే దేవి దేవతల్ని పూజించే వాళ్ళ మనసు కూడా అంత కఠినంగా ఉంటుందంట. ఇంకా ఏం చెప్తారంటే భక్తులు, అభక్తుల మనసు కూడా అంతే కఠినంగా ఉంటుంది. ఇంకా మాయావాదులు, భగవంతుడికి ఒక రూపం లేదు అని నమ్మే మాయావాదుల యొక్క మనసు కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇంకొకటి చివరిగా ఏంటంటే భక్తుల పట్ల, భగవంతుడి పట్ల అపరాధం చేసే వాళ్ళు,
కూడా మనసు కూడా ఆ విధంగానే కఠినంగా రాయిలాగా ఉంటుందంట. ఆ విధంగా రాయిని రాయిని ఎప్పుడు కూడా ఆ ఏ విధమైన ఆయుధము ఛేదించలేదు. రాయిని ఎవరు ఛేదించగలరండి? రాయిని ఎవరు ఛేదించగలరంటే, అందుకని అలాంటి రాయిని ఛేదించాలి అంటే ఆయుధాలు ఏవి పనికిరావని ఆ నరసింహస్వామి ఆయన గోళ్లతోని చీల్స్తున్నాడంట. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఆ విధంగా ఆ భగవంతుడు తన గోళ్ళని ఉపయోగిస్తున్నారు, ఎందుకంటే హిరణ్యకశిపుడి యొక్క మనసు రాయిలాగా ఉంది అందుకని ఇక్కడ చెప్పారు. ఇంకేం చెప్పారండి? ఇతో నరసింహ పరతో నరసింహ. ఇతో అంటే ఇక్కడ, పరతో అంటే అక్కడ. ఇతో నరసింహ పరతో నరసింహ అంటే ఇక్కడ నరసింహస్వామి ఉన్నారు, అక్కడ నరసింహస్వామి ఉన్నారు. ఇంకొకటి యతో యతో యామి తతో నరసింహ. ఇక్కడ అక్కడే కాదు, ఎక్కడ చూసినా అక్కడ నరసింహస్వామి ఉన్నారు. ఇక్కడ అక్కడ అని లేదు, అదే కదా చెప్పారు ప్రహ్లాద్ మహారాజ్, నువ్వు ఎక్కడంటే అక్కడ ఉన్నారు ఆ భగవంతుడు. నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ ఉంటారంటే ఆయన ఆయన స్తంభంలో ఉన్నారా అని అడుగుతారనమాట. ఆ విధంగా భగవంతుడు ఎక్కడైనా ఉంటారు. ఇంకా ఏం చెప్పారు? బహిర్ నరసింహ అంటే బయట ఉన్నారు నరసింహ. బహిర్ అంటే బయట. ఇంకా హృదయే నరసింహ, నా హృదయంలో కూడా నరసింహస్వామి ఉన్నాడు అని అక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ నరసింహ మదిం శరణం ప్రపంచే. నరసింహ అదిం, ఆ ఆదిం అంటే కారణము. నరసింహ స్వామి కారణము దేనికి? ఈ మొత్తం సమస్త సృష్టి నడవడానికి ఆయనే కారణము. అలాంటి భగవంతుడికి శరణాన్ని శరణాగతి అవుతున్నాను. శరణం ప్రపజ్జి అంటే అలాంటి భగవంతుడి శరణం నేను వేడుకుంటున్నాను అని ఇక్కడ చెప్తున్నారు ఆ ప్రహ్లాద్ మహారాజ్. ఆ విధంగా ఆయన్ని ఆ వేడుకుంటున్నారన్నమాట ప్రహ్లాద్ మహారాజ్ని. ఇంకేం చెప్తున్నారు? హిరణ్యకశిపుని, హిరణ్యకశిపి పూర్వక్ష అంటే హిరణ్యకశిపుని యొక్క ఛాతిని చీల్చినప్పుడు ఏ విధంగా ఆయనలోని ఆ ఛాతిని చీల్చడం అంటే అక్కడే ఉంటుంది మన హృదయం, మనసు. మనసుని ఆయన మనసులో దూరి ఆయన ఛాతిని చీల్చి ఆయనలో ఉన్న కల్మషాలని దూరం చేసినట్టు మాలో ఉన్న కల్మషాలని కూడా దూరం చేయండి అని అడుగుతున్నారన్నమాట. మనము ఏ స్థాయిలోకి వచ్చినా గాని ప్రతి ఒక్కళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత గొప్ప వాళ్ళల్లో అయినా గాని ఏదో ఒక కల్మషము అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మనలాంటి వాళ్ళకైతే ఈ భౌతికమైన ప్రకృతితోని, ఈ భౌతికమైన ప్రపంచంతోని, ఈ బంధంతోని ఏదో ఒక కల్మషం అనేది అంటుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ గొప్పవాళ్ళు మన ఎవరైనా శుద్ధ భక్తులకి ఈ భౌతిక జీవితంలో ఉన్నంత కాలము ఈ భౌతికమైన ఈ జగత్తే అలాంటిదన్నమాట. దుఃఖాలయం అశాశ్వతం, ఎక్కడ ఉంటేనే దుఃఖం. ఎందుకు దుఃఖం అంటే ఈ కల్మషాల వలన అన్నమాట. అందుకని ఎవరికైనా ఎంతో కొంత కల్మషాలు అంటుకుంటే భగవంతుడా నరసింహస్వామి నువ్వు మాలో ఉన్న కల్మషాల్ని తీసేయని అడుగుతున్నావు అన్నమాట. ఆ విధంగా నరసింహస్వామి ఏ విధంగా ఉన్నారంటే నరసింహస్వామి కల్మషాల్ని దూరం చేయడము, మళ్ళీ మనలో మనకి ఉన్న అన్ని రకాలైన భయాలని ఆందోళనలని కూడా తీసేస్తున్నారు నరసింహస్వామి. ఇప్పుడు మనము ఏదైనా ఒక పని చేసినప్పుడు మామూలుగా మనము వినాయకుడిని పూజించాలి అని చెప్తారు. అయితే నరసింహస్వామి నరసింహ వైకుంఠంలో నరసింహస్వామిని పూజించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు ఎవరంటే ఆయన్ని ఆయనను అర్చించే వాళ్ళు వినాయకుడు అన్నమాట. అక్కడ నరసింహస్వామికి పూజారి వినాయకుడు. నరసింహస్వామి ఏ విధంగా ఉన్నారు అంటే ఒక్క నిమిషం అండి, బ్యాటరీ లో అయింది. ఒక్క నిమిషం మా అమ్మాయికి చెప్తాను. ఆ విధంగా నరసింహస్వామి ఏ రూపంలో ఉంటారు అంటే నరసింహస్వామికి
మనము ఏ భయంతోని ఏ ఇబ్బందితోని భగవంతుణ్ణి ఆ స్మరించిన ఆరాధించిన అవన్నీ తీసేస్తారనమాట నరసింహస్వామి. ఆయన యొక్క అవతారము ఆ 8 తలలతోని ఉంటుంది నరసింహస్వామి నరసింహ వైకుంఠంలో. అది ఎలాంటి అనర్థాలని ఎలాంటి భయాల నుంచి మనకి దూరం చేస్తుంది అంటే ఆయన అవతారాలలో ముఖ్యంగా ఏంటి అంటే ఒకటేమో నరసింహస్వామి యొక్క నిజ రూపం నరసింహస్వామి లాగానే కనపడుతుంది. నెక్స్ట్ ఇంకొక ఆ శిరస్సు ఏ విధంగా ఉంటుంది అంటే ఒకటేమో గరుడ రూపం, మళ్ళీ గరుడ రూపం, వరాహ రూపము, మళ్ళీ హనుమ, మళ్ళీ ఒకటేమో అది ఒకటేమో గుర్రం తల ఉంటుంది, ఇంకొకటేమో 2 తలల పక్షి, ఇంకొకటి ఎలుగుబంటి, పులి, మొత్తము 8 తలలుగా ఆయన అవతారం ఉంటుంది. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట. ఎవరైనా సరే ఆ ఇప్పుడు మనకు మనుషులకు అనేక భయాలు ఉంటాయి కదండి, అందులో ఎవరైనా నాకు విషం పెట్టి చంపేస్తారేమో అనే భయం ఉంటే విషానికి భయపడే వాళ్ళు ఆ నరసింహస్వామి యొక్క గరుడ రూపాన్ని మనం ఆరాధించాలి. వరాహ రూపం ఏంటి అంటే తాంత్రిక పూజలు, ఎవరైనా నాకు ఇలాంటి తాంత్రిక పూజలు చేశారేమో అని ఎవరికైనా భయం ఉంటే వాళ్ళు వరాహ రూపాన్ని పూజించాలన్నమాట. ఇంకొకటేమో హనుమ, హనుమంతుడేమో భూత ప్రేతాల నుంచి మనకు రక్షణ కావాలంటే హనుమంతుణ్ణి పూజించాలి. ఇంకొకటి హనుమంతుణ్ణి పూజించడానికి ఇంకొకటి కూడా ఉంది, ఎవరైనా ఒక వస్తువుని కోల్పోతే అవి మనకి కావాలి, మేము కోల్పోయినవి మళ్ళీ తిరిగి పొందాలి అంటే కూడా హనుమంతుణ్ణి పూజించవచ్చు అనమాట. ఇంకొకటేమో గుర్రము, గుర్రం ఏంటి అంటే జ్ఞానానికి, మనలో ఉన్న అంధకారానికి అజ్ఞానానికి ఎవరైనా భయపడితే మనము హయగ్రీవ రూపంలో భగవంతుణ్ణి పూజిస్తే గుర్రం తల ఆయన జ్ఞానానికి ప్రతీక అనమాట. ఎందుకంటే వేదాలు దైత్యులు అంటే రాక్షసులు ఆ కనపడకుండా మాయం చేసినప్పుడు హయగ్రీవ రూపంలోనే భగవంతుడు మనకి వేదాలని ఇచ్చారు. అంటే గుర్రం అనేది జ్ఞానానికి ప్రతీక. ఇంకొకటి 2 తలల పక్షి అంటే శాంతికి ప్రతీక. మనం నిరంతరం మార్నింగ్ లేసిన కాడి నుంచి పడుకునే వరకు ఆ శాంతి కోసమే వెతుకుతాం అనమాట. ఎక్కడ నాకు మనసుకు శాంతి దొరుకుతుంది అని నరసింహస్వామిని పూజిస్తే మనసుకు శాంతి కూడా లభిస్తుంది. ఇంకొకటి ఎలుగుబంటి రూపం, ఎలుగుబంటి ఎవరికైనా చీకటి అంటే ఓ క్లోజ్డ్ ప్లేస్ అంటే భయం ఉందనుకోండి, ఆ చీకటి అంటే అజ్ఞానం, అవి రెండు కూడా అనమాట. ఆ దానికి ఎవరైనా భయపడితే మనం ఎలుగుబంటి రూపంలో ఉన్న నరసింహస్వామి మనకి ప్రొటెక్షన్ ఇస్తారనమాట. ఇంకొకటి పులి, పులి అంటే ధైర్యం, ఎవరైతే భయస్థులు పిరికి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ రూపంలో భగవంతుణ్ణి ఆరాధించాలన్నమాట. ఇంకొకటేమో నరసింహస్వామి నిజ రూపం, నరసింహస్వామి నిజ రూపము ఆయన పైన నరసింహస్వామి ఆ పైన సింహం తల, కిందనేమో మానవ శరీరం. ఆ విధంగా ఎవరైనా పూజిస్తే వాళ్ళకి ఇంకా ఈ అన్ని భయాల నుంచి ముక్తే కాకుండా వాళ్ళని భక్తులని చేస్తారు, వాళ్ళకి ముక్తి మార్గాన్ని చూపిస్తారనమాట. అందుకని మనకు ఎలాంటి అవసరం ఉన్నా ఎలాంటి భయాలున్నా నరసింహస్వామిని పూజించిన వాళ్ళు అన్ని భయాల నుంచి మనము ముక్తులం అవ్వచ్చు. అందుకని ఇంకా ఆ ఇన్ని ఇన్ని రూపాల్లో ఇంత మందికి శాంతిని కలిగిస్తూ రక్షణనిస్తూ ఉన్నారు, కానీ ఆ సమయంలో ఆ హిరణ్యకశిపుడి మీద ఎంతో కోపంతోనే ఉన్నారన్నమాట ఆ నరసింహస్వామి. అలాంటి నరసింహస్వామిని ప్రహ్లాదుడి యొక్క మొహం ఎప్పుడు చూశారో, ప్రహ్లాదుడిని ఎప్పుడు చూశారో అప్పుడు మాత్రమే శాంతించారంట. ప్రహ్లాదుడి ఆ కి భక్తులకి అంత శక్తి ఉంది అని చూడొచ్చు మనము. ఇంకా ఆ సమయంలో ఏం చేస్తారంటే నరసింహస్వామి రాగానే వెంటనే ఆ సంహరిస్తారు హిరణ్య కశిపుణ్ణి. అయితే అది లక్ష్మీదేవికి అది నచ్చదంట. నువ్వు ఆయన వచ్చినావు రాగానే వెంటనే సంహరించావు, నువ్వు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు ఆ ఆయనకి హిరణ్య కశిపుడికి, ఆయన ఎంత దైత్యుడైనా అందరికీ అవకాశం ఇవ్వాలి కదా అని అంటుందన్నమాట. అందుకని శ్రీరాముడి యొక్క అవతారంలో రావణాసురుణ్ణి
చివరికి యుద్ధం యొక్క యుద్ధం చివరి సమయంలో కూడా అవకాశం ఇస్తాడు. ఇంకా ఈ సెకండ్ లో ఆయన సంహరించగలిగిన కానీ ఆయన సంహారం చెయ్యరనమాట. నువ్వు వెళ్ళి ఆ నువ్వు మళ్ళీ తిరిగిరా మళ్ళీ అని చెప్పి నెక్స్ట్ డే ఒక అవకాశం ఇచ్చి ఆ అవకాశం ఇస్తారు. కానీ ఆయన బుద్ధి అనేది మారదు, అందుకని ఏం చేస్తారంటే ఆయన్ని మళ్ళీ సంహరిస్తారనమాట. ఆ విధంగా భగవంతుడు అంత క్రోధంలో ఉన్నా అది ప్రహ్లాదుని చూడగానే ఆయన శాంతి అనేది పొందారనమాట. ఇంకా నరసింహ పురాణంలో ఆ ఒకసారి వ్యాసదేవుడు ఈ విధంగా రాశారు, నరసింహస్వామి క్రోధం ఇంతగా ఉంది, నరసింహస్వామి క్రోధం అంతగా ఉందని ఆయన వివరిస్తూ ఉన్నారు. వివరిస్తూ ఉంటే వ్యాస మహర్షికి అర్థం కావట్లేదంట, ఎట్లా రాయాలి నేను, ఇది ఎలా ఊహించాలి నేను, నాకు ఇది ఆయన క్రోధం ఎలా ఉంటుంది అని ఆయన ఆలోచిస్తూ ఉంటే ఆ వ్యాస భగవానుడిలోకి ఆ వచ్చేసారంట నరసింహస్వామి. వచ్చేసి ఆయనకి చూపిస్తున్నారు, చూడు నా క్రోధం ఎలా ఉంది అని. ఆయనకి శ్వాస కళ్ళు ఎర్రగా అయ్యాయి, శ్వాస బిగ్గరగా వచ్చి ఆయన ఆ విధంగా కోపం ఏ విధంగా ఉందో వ్యాస మహర్షికి అర్థమయ్యే విధంగా చెప్తున్నారంట. ఇది కూడా ఒక క్షేత్రం ఉందండి చెన్నైలో, వడపల్లి అనే ప్లేస్ లో. అక్కడ నరసింహస్వామి ఇప్పుడు ఉన్నారు. ఆయన చూపించిన తర్వాత అక్కడే ఆ భగవంతుడు విగ్రహ రూపంలో ఆవిర్భవించారనమాట ఆ వడపల్లి ప్రదేశంలో. అందుకని అక్కడ గర్భగుడి ఎంత క్లోజ్డ్ గా ఉన్నా రెండు దీపాలు ఉంటాయంట, ఒక దీపం కింద ఒకటి పైన. కిందది నిచ్చలంగా ఉంటుంది, పైది మాత్రం కదులుతూ ఉంటుంది. అందుకని భగవంతుడి యొక్క ఆ దీన్ని అక్కడ ఆయన శ్వాస తీసుకుంటున్నారు లైవ్ గా ఉన్నారు అనడానికి మనము అక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కింద ఇంకొక స్టాంజా ఉంది చూడండి మనకి, ఆ మనకి ఆ నెక్స్ట్ స్టాంజా ఎక్కడికి ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, ఇది మనం ఇంతకు ముందు కూడా చర్చించాము, జయదేవ గోస్వామి గీత గోవిందాన్ని రచించారు. అందులో దశావతార స్తోత్రము అనేది ఒక పార్ట్ అన్నమాట. అందులో దశావతార స్తోత్రంలో నరసింహస్వామి గురించి ఒక చిన్న స్టాంజా రాశారు. ఆ అందులో నుంచి ఇక్కడ నరసింహ ప్రణామం, నరసింహ ప్రార్థనని తీసుకున్నారు. అది ఒకసారి చూద్దాం. అందులో ఏమంటున్నారంటే, తవకర కమలవరే నాక అద్భుత శృంగ. అంటే తవ అంటే మా మన యొక్క, కర కమలవరే ఆయన ఆ భగవంతుడి యొక్క కరాలు అంటే ఏంటండి, చేతులు. చేతులు ఎంత మెత్తగా ఉన్నాయి అంటే ఆ పద్మంలాగా పువ్వులాగా వెన్నలాగా ఉన్నాయంట భగవంతుడి చేతులు. ఒకసారి లక్ష్మీదేవి వైకుంఠంలో భగవంతుడికి పాదసేవ చేస్తూ ఉంటే ఆయన పాదాలు పట్టుకుంటే ఎంత మెత్తగా మృదువుగా ఉన్నాయి నీవి, నువ్వు ఇలాంటి కాళ్ళు చేతులతోని నువ్వు ఏ విధంగా ఆ రాక్షసులతోని అసలు యుద్ధం చేస్తావు, ఏ విధంగా నువ్వు వాళ్ళని సంహరిస్తావు అని ఆమెకి డౌట్ వస్తుంది అన్నమాట. అప్పుడు చెప్తారు భగవంతుడు, నేను భక్తులకి ఎంత మెత్తగా ఆ ఎంత మృదువుగా ఎంత మృదువైన మనసులాగా ఉంటానో, నా శరీరమైనా మనసైనా అదే అభక్తులకి, మళ్ళీ దైత్యులకి రాక్షసులకి నేను అంత కఠినంగా రాయిలాగా ఉంటాను. నీకు నేను మృదువుగా అనిపించానంటే నీ మనసు ఆ విధంగా ఉంది, నేను నీకు కఠినంగా కనిపించానంటే నీ మనసు ఆ విధంగా ఉంది అని చెప్తున్నారన్నమాట. ఆ విధంగా భగవంతుడు ఆ మెత్తని చేతుల్ని కలిగి ఉన్నారు. మళ్ళీ నఖ నఖ అద్భుత శృంగ, నఖాలు అంటే గోల్డ్, ఆయన గోల్డ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయంట. ఇంకా దళిత ఏం చెప్పారండి నెక్స్ట్, దళిత హిరణ్యకశిపు తను బృంగం. దళిత అంటే నరసింహస్వామి ఏం చేశారంట, ఆ హిరణ్యకశిపుని ఒక ఆ ఇందులో మనకు మీనింగ్ కూడా రాశారండి వెనకాల పేజీలో, ఒక కందిరీగని నలిపినట్టు నలిపేశారంట. దళిత అంటే
క్రష్ చేశారు, అంత గట్టిగా క్రష్ చేసి అక్కడ పడేశారు. బృంగము అంటే పడేయడం. ఆ విధంగా నరసింహస్వామి అలా పడేశారంట. ఎవరిని? హిరణ్యకశిపుని. ఇలా అని ఇలా పడేశారనమాట. దళిత హిరణ్యకశిపు తను బృంగం. నెక్స్ట్ కేశవ ద్రూత నరహరి రూప. కేశవ అంటే బ్రహ్మ, కా అంటే బ్రహ్మ, ఈశా అంటే శివ. బ్రహ్మ శివుడిని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు అంటే విష్ణు భగవానుడు, ఆయనే మన నరసింహస్వామి. కేశవ అంటే కేశవుడు, శివుడు, వాళ్ళు ఇద్దరిని ఎవరు కంట్రోల్ చేస్తారండి? శివుడు. ఎందుకంటే వాళ్ళ ఆయన నియమించిన దేవీ దేవతలే వాళ్ళిద్దరు కూడా. ఆ విధంగా కేశవ ద్రూత నరహరి రూప. ఎవరండి నరహరి అంటే? నరసింహస్వామి. జయ జగదీశ హరే. ఆ విధంగా భగవంతుడు కి జయం కలగాలి అని మనము కోరుకుంటున్నాం. ఆయనకి అన్ని విధాలుగా జయం కలగాలి. ఎవరికి? భగవంతుడికి అని మనము కోరుకుంటున్నాం అనమాట. ఎన్ని రకాలుగా హరే అంటే ఇక్కడ నరహరే. హరే అంటే లాస్ట్ లో జయ జగదీశ హరే అన్నారు. హరే అంటే మనలో ఉన్న అన్ని రకాల దుఃఖాలని హరించేవాడు ఎవరు అంటే భగవంతుడే. మనలో ఉన్న అన్ని రకాల దుఃఖాలని హరించేవాడే భగవంతుడు అంటే మరి ఎందుకండి భక్తులకి ఇన్ని సమస్యలు? భక్తులకి ఎందుకు ఇన్ని సమస్యల్ని సృష్టిస్తున్నారు భగవంతుడు? అని అంటే భగవంతుడు ఎవరికి సమస్యల్ని ఇస్తాడండి? ఎవరికి దుఃఖాలని ఇస్తాడు అంటే గొప్ప భక్తుల్ని కూడా దుఃఖాలు ఇస్తాడు భగవంతుడు. మనము భక్తిలో మన స్థాయిని పెంచుకుంటూ ఉంటే భగవంతుడు మనకు అన్ని పరీక్షలు అనేవి పెడుతూ ఉంటాడు అన్నమాట. నీకు పరీక్షలు పెరుగుతున్నాయా? నువ్వు రోజు చేయాల్సినయే చేయలేకపోతున్నావా? ఇబ్బంది పెడుతున్నాడా? నీకు సులభంగా జరగట్లేదా? అంటే భగవంతుడు మనకి పరీక్షిస్తున్నాడని అని అర్థం అన్నమాట. ఏ విధంగా పరీక్షలు పెడతాడంటే వాళ్ళకి అన్ని వస్తువులు డబ్బు అన్నిటికీ లోటు అనేది వస్తుందంట. ఏది చెయ్యాలన్నా ఇది లేదే, ఇది లోటుగా ఉందే అనే విధంగా లోటునిస్తాడంట కొంతమంది భక్తులకి. కొంతమందికి ఏమో ఏం చెయ్యాలన్న ఆటంకాలు, సాఫీగా ఆ పని నేను చెయ్యలేకపోతున్నా, నాకు చెయ్యాలని ఉంది. భగవంతుడి సేవైనా భౌతికంలో అయినా ఎన్నో ఆటంకాలు ఇస్తున్నాడు అన్నమాట వాళ్ళకి. ఇంకా కొంతమందికి ఏమో అన్ని చేస్తారు కానీ కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. అంటే ఇట్లా ఉంటే బాగుండు, ఇంకా నాకు అలా ఉంటే బాగుండు, నాకు ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కంఫర్ట్ గా లేకుండా చేస్తారు. అంటే ఆ నీకు అన్ని మంచిగా ఉంటే నువ్వు సేవ చేస్తావు, ఓకే సరే, నీకు అన్ని మంచిగా లేవు, నీకు నేను ఇబ్బంది పెడుతున్నా, అప్పుడు కూడా నువ్వు అదే విధంగా చేస్తావా? చెయ్యవా? చెయ్యకుండా తప్పించుకుంటావా? తప్పించుకొని అన్ని వంకలు చెప్తావా అని భగవంతుడు అన్ని రకాలుగా టెస్ట్ చేస్తూ ఉంటాడనమాట భక్తుల్ని. ఇంకొకటి అన్హ్యాపీనెస్, వాళ్ళకి ఆనందం ఉండదు. ఏం చేసినా అదొక డిస్సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ లేదు, ఇంకా ఏదో తప్పు చేస్తున్నాను, ఇంకా ఏదో చెయ్యాలి అనే యాంగ్జైటీ ఉంటుందన్నమాట. ఏ విధంగా మనము ఏది చెయ్యాలన్నా నేనేం చేస్తున్నా ఇబ్బందులు కలుగుతున్నాయండి, నేను చెయ్యలేకపోతున్నా అని ఎవరు కూడా అవి మనము అలా భగవంతుడు ఆ విధంగా ఇస్తున్నాడంటే మనల్ని పరీక్షిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇది నేను చెయ్యలేను అందుకని నాకు ఇప్పుడు సమస్యలున్నాయి, నేను ఈ సమస్య అయిపోయాక చేస్తా, ఈ సమస్య తీరాక నేను చేస్తా అని ఎవరైనా అనుకుంటే మనం భగవంతుడికి దూరం అవుతాం అన్నమాట. నువ్వు ఇంకా సమస్యల్లో ఉన్నావు అంటే భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని మనము అర్థం చేసుకోవాలి. మనం భక్తిలో ఎంత పురోగతి చెందుతున్నాము అంటే మనకు అన్ని పరీక్షలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఒక చిన్న స్టోరీ చెప్తానండి, లేకపోతే వచ్చే వారం చెప్పుకుందామా? 7:15 అవుతుంది మాతాజీ. హరే కృష్ణ.
మనము ఈరోజు హారతి పాట ఒకసారి పాడుకొని ఈ సెషన్ ని ముగిద్దాము. నెక్స్ట్ వీక్ కూడా నేను మళ్ళీ నరసింహస్వామి గురించే చెప్తాను. నేను అందులో ఈరోజు స్టోరీస్ కూడా చెప్తానని రాశాను, కానీ స్టోరీస్ ఎక్కువ ఏం చెప్పలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అన్ని స్టోరీసే, అన్ని వినడానికి చాలా బాగుండే విధంగా స్టోరీస్ చెప్తానండి. ఈ రోజు అంతా మీకు కొంచెం మీనింగ్ చెప్పి బోర్ కొట్టించాను కదా, నెక్స్ట్ వీక్ మనం అన్ని స్టోరీస్ చెప్పుకుందాము. ఈ రోజు సమయం ఇప్పటికే ఎక్కువైంది, ఒకసారి మనము ఒకసారి హారతి పాట పాడుకొని ముగిద్దాము. అందరికి అవైలబుల్ గా ఉందా మాతాజీ హారతి పాట? అందరు చూస్తున్నారా? హరే సారీ, అందరం పాడదామండి. చెప్పనా నేను, పాడతారా? నాతో రాలేదుగా మాతాజీ, షేర్ చేయలేదుగా మాతాజీ. కామేశ్వరి మాతాజీ షేర్ చేశారా మాతాజీ? చేశాను మాతాజీ ఇప్పుడే. మీరు నిత్యం భాగవత సేవ చేయాలని చేశారా మాతాజీ? దీంట్లో చేశాను, కృష్ణ సాధకాల్లో చేశాను. దాంట్లో చేయమంటారా? అందులో చేయండి మాతాజీ, అందులో అందరు ఉండరు కదా. ఒక్క నిమిషం మాతాజీ, ఒకటే నిమిషం, దాన్ని చేసేస్తాం. అందరూ చూస్తూ ఒకసారి నాతో పాడండి మాతాజీ, చాలా బాగుంటుంది. తర్వాత అందరూ నేర్చుకోండి నరసింహహారతి, చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ చేద్దాము మాతాజీ. ఎస్ మాతాజీ. నమస్తే నరసింహాయ. నమస్తే నరసింహాయ. నమస్తే నరసింహాయ. నమస్తే నరసింహాయ. ప్రహ్లాదదాయినే హిరణ్యాకాశీ పూర్వక్షః. హిరణ్యాకాశీ పూర్వక్షః. ఇతో నరసింహ పరతో నరసింహ. ఇతో నరసింహ పరతో నరసింహ. యతో యతో యామి తతో నరసింహ. బహిర్నరసింహా హృదయే నరసింహ. నరసింహమదిం శరణా ప్రపచే. నరసింహమదిం శరణం ప్రపచే. తవ కర కమలవరే నాకా అద్భుత శృంగా తళితా హిరణ్యకశిపు తను బృంగా. హర హరి రూపా జయ జగదీశ హరే. కశిపుతను బృంగం శవధృత నర హరి రూప జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. హరే కృష్ణ మాతాజీ. అందరికి నేను గ్రూప్ లో ఈ నరసింహ హారతి పాటని పెడతాను మాతాజీ. గ్రూప్ లో అందరూ ప్రాక్టీస్ చేయండి సాంగ్ ఇవి. హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? ఓకే మాతాజీ, మనము నెక్స్ట్ వీక్ కలుసుకుందాము. నరసింహ స్టోరీస్ మంచిగా విందాం మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టి అడగండి మాతాజీ. ఈ రోజు సెషన్ ఇంతటితో ముగిద్దాము.
మళ్ళీ మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ వీక్ అడగండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమో నమో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.